हाई फ्रेंड्स एलू वेलकम बैक टू मई चैनल सो एंटार कदा चाल मैं कामेंट्स कोरोला वीडियो ना वॉइस सर ची सो अंक मैक यूजा सो सुति लेकिन मैं फस्ट डायरेक्ट राफोर के राफोर एंटे ऐक्चुअल इंटरनेशनल ब्रांड अंडी मैं इंडिया बट मोस्ट आफ द कंट्रीस वेहिकल वेहिकल फुल रिव्यू चाहान चूप्चे मोडल नंबर वन मोडल अटावी टाप एंड मोडल इट्स कॉल्ड लिमिटेड मोडल राफोर लिमिटेड मोडल 2021 मोडल ओके दींट उ फ्यूचर्स हेड लाइट्स लेकिन दी रडार अच्छे लेद पार्ट टाइम फोर व्हील ड्राइव अंटार अंडी अलॉय व्हील साइज वे सर की 19 इंच अलॉय व्हील्स अंडी चाला पेद्दन्नमाट पेद्द रेडियस उंटुंदी ईवन रेडियस कूडा चाला एक्कुव टायर पेद्द साइज उंडडं वल्ल एमंटे मनकि रोड मंची ग्रिप वस्तुंदी ईवन नेनु मीकु कीस चूपिस्तानु इवेटे कीज़ तो मन वेहिकल मन स्टार्ट बैठ नीचे नीन वेहिकल इन स्टार्ट चूपा चूँ इतने क्लोजा कदा नीन मन दी लॉक बटन रुंस प्रेस इंकोस प्रेस वेहिकल मन बैठ नीचे स्टार्ट इला 3 सैकंडस हॉल वेहिकल आटोमेट स्टार्ट चूँ स्टार्ट చూసారు కదా ఇది ఆటోమేటిక్ స్టార్ట్ అంటారు మనం బైట్ నుంచి చేసుకోవచ్చు దీని వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మంచి హీట్ లో మనం కార్ లోకి వెళ్ళాలి అనుకుంటే గనుక లోపల ఓవర్ హీట్ ఉంటుంది అలాంటప్పుడు మనం ఇంట్లో స్టార్ట్ చేసుకుని ఒక 5 నిమిషస్ తర్వాత కార్ ఎక్కితే గనుక సరిపోతుంది అయితే మీరు చాలా మందికి మళ్ళీ ఇంకొక డౌట్ రావచ్చు ఏంటంటే ఒకవేళ స్టార్ట్ చేసిన తర్వాత ఎవరైనా దొంగలొచ్చి పట్టుకుపోతే అంట వేరే వాళ్ళు ఎవరైనా గనుక ఇలా హోల్డ్ చేస్తే ఆటోమేటిక్ గా వెహికల్ ఇంజిన్ అయితే స్టాప్ అయిపోతుంది అన్నమాట సో సింపుల్ ఇది సేఫ్టీ ఫీచర్ అన్నమాట సో నెక్స్ట్ వన్ వచ్చి మనం క్లోజ్ చేస్తే ఆటోమేటిక్ గా ఈ విండోస్ అనేవి క్లోజ్ అవుతాయి ఈ రెండు ఇంకొక ఆప్షన్ మీకు చూపిస్తాను దీంట్లో టాప్ 10 ఫ్యూచర్స్ నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను ఇకపోతే దీని కిలోమీటర్ వచ్చేసరికి ఇది 2.5 ఇంజన్ అండి ఇది 2.5 ఇంజన్ వచ్చేసరికి 14.4 కిలోమీటర్స్ వస్తుంది మైలేజ్ సో నెక్స్ట్ వన్ ఫ్యూచర్ వచ్చేసరికి మీకు నార్మల్ గానే ప్రతి రిమోట్ కంట్రోల్ కి మన బ్యాక్ సైడ్ డిక్కీ ఎలా ఓపెన్ చేస్తామో దీనికి కూడా లాంగ్ ప్రెస్ చేస్తే గనుక మన డిక్కీ అనేది ఓపెన్ అవుతుందన్నమాట సో ఈ డిక్కీ ఓపెన్ అయ్యింది కదా దీనికి ఒక సేఫ్టీ ఫీచర్ ఉంటుంది ఏంటంటే అనుకోకుండా నేను గనుక దీని క్లోజ్ చేస్తే ఒకవేళ ఇక్కడ మనుషులు ఉన్నారు మనం చూసుకోలేదు సో ఎవరైనా ప్రెస్ చేస్తే గనుక ఒకసారి చూడండి సో ఆగిపోతుందన్నమాట ఇది సెన్స్ చేసుకుని ఆటోమేటిక్ గా ఆగిపోతుంది ఇకపోతే బ్యాక్ సైడ్ కి రండి ఎంత స్టోరేజ్ ఉంటుందో నేను మీకు చూపిస్తాను హైతం కమ్ హియర్ ఇది బ్యాక్ సైడ్ స్పేస్ మాట చాలా హ్యూజ్ స్పేస్ అండి ఇగో దీనికి అయితే ఇక్కడ మనకి ఒక ఏదైనా టాయ్స్ గాని ఏదైనా పెట్టుకోవడానికి ఇక్కడ బ్యాక్ సైడ్ ఇచ్చారు సో దీని వదిలేద్దాం వదిలేసి దీని బ్యాక్ సైడ్ స్టోరేజ్ మీరు చూడండి ఎంత స్టోరేజ్ ఉంటుందో నేను దీన్ని క్లోజ్ చేస్తున్నాను ఇప్పుడు ఈ సీట్స్ క్లోజ్ చేస్తున్నాను చూడండి ఎంత స్పేస్ వచ్చిందో సో ఇక్కడి నుంచి ఇంత స్పేస్ అండి ఏ వెహికల్ కు ఉంటుంది చెప్పండి యాక్చువల్ గా దీని ఏంటంటే మనం 7 సీటర్ కింద మన ఇండియాలో రిప్రజెంట్ చేస్తారు చాలా కంట్రీస్ లో బట్ దీంట్లో ఏంటంటే స్పేస్ కోసం దీన్ని 5 సీటర్ కిందనే డెడికేటెడ్ చేశారు అన్నమాట అట్లాగే దీంట్లో స్పేర్ వీల్ వచ్చేసరికి yellow వీల్ ఉండదండి ఇది నార్మల్ వీల్ అన్నమాట మీకు చూపిస్తాను చూడండి అదిగో నార్మల్ స్టీల్ వీల్ అంట అన్నమాట దీన్ని ఇక్కడ రాశారు చూడండి టెంపరరీ యూజ్ ఓన్లీ అని అంటే ఇది ఏంటంటే ఏదైనా ప్రాబ్లం ఏదైనా వచ్చినా సరే దాన్ని జస్ట్ మన పార్టిక్యులర్ స్టేషన్ నుంచి ఎదరికి వెళ్ళటం కోసం మాత్రమే దీన్ని ఉపయోగించాలి సో బ్యాక్ సైడ్ డోర్ అయితే నేను మళ్ళీ క్లోజ్ చేసేస్తున్నాను మనం లోపలికి వెళ్దాం రండి లోపలికి వెళ్ళి లోపల ఆప్షన్స్ ఏమున్నాయి అనేది చెప్తాను ఇక్కడ బ్యాక్ సైడ్ అయితే గనుక RAV4 ఫోర్ వీల్ డ్రైవ్ అని ఉంది గమనించారా మీరు RAV4 ఫోర్ వీల్ డ్రైవ్ బట్ ఇది ఫోర్ వీల్ డ్రైవ్లో ఆల్ వీల్ డ్రైవ్ ఆప్షన్ అన్నమాట బ్యాక్ సైడ్ వచ్చేసరికి మీకు 2 ఎగ్జాస్ట్ ఉంటాయి ఇక్కడ ఒక ఎగ్జాస్ట్ ఉంది అక్కడ ఒక ఎగ్జాస్ట్ ఉంది 2 ఎగ్జాస్ట్ దానివల్ల ఏమంటుందంటే మనకి మంచి రిచ్ లుక్ పాష్ లుక్ అయితే ఉంటుంది దీనికి ఇన్బిల్ట్ సెన్సార్స్ ఉంటాయండి దీనికి ఈ వెహికల్ వచ్చి మేడ్ ఇన్ జపాన్ అన్నమాట మనకి జపాన్ నుంచి వెహికల్ వచ్చింది రండి మనం లోపలికి వెళ్దాం లోపలికి వెళ్ళి లోపల ఇంకా కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి అవి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో మనం లోపలికి వెళ్ళేటప్పుడు ముందుగా చెప్పుకోవాల్సినవి ఇక్కడ మీకు లెదర్ డిజైన్ తో ఉంటుందండి ఈవెన్ డోర్ ట్రిమ్స్ కానీ ఈ లెదర్ మెమరీ సీట్స్ కానీ ఎవ్రీథింగ్ మనకి చాలా బాగుంటుంది లోపలికి కూర్చోగానే లోపలికి మనకి ఈజీ యాక్సెస్ ఉంటుందన్నమాట లోపల కూర్చోవడానికి అట్లాగే ఈ సీట్ ఏదైతే ఉందో మీరు చూడొచ్చు ఈ సీట్ ఏంటంటే మనకి
ఎయిట్ వే అడ్జస్టబుల్ సీట్ అన్నమాట. నేను దీనికి ముందుకు చెప్తే ముందుకెళ్తుంది, వెనక్కి చెప్తే వెనక్కెళ్తుంది. ఇప్పుడు మీకు చెప్పక్కర్లేదు, ఈవెన్ మన ఇండియాలో మోస్ట్ ఆఫ్ ద వెహికల్స్కి ఈ ఫ్యూచర్ అనేది ఉంది. సో నా హైట్కి అడ్జస్ట్మెంట్ చేసుకుంటున్నాను. ఇక్కడ కావాలంటే మనం మెమొరీ ఫంక్షన్లో మనం ఫీడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం కార్ లోపలికి వచ్చాం. ఇది మన టోటల్ ఫ్రంట్ ఉన్న డాష్ బోర్డ్ కానీ, స్టీరింగ్ కానీ, ఈవెన్ స్క్రీన్ కానీ, ఎవ్రీథింగ్ నేను వన్ బై వన్ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. దీనికి స్మార్ట్ బటన్ ఉంది, పుష్ బటను. స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ చేసిన తర్వాత మీరు స్క్రీన్ చూడొచ్చు, అది 7 ఇంచ్ స్క్రీన్ అండి. అది దానివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మీకు మొత్తం ఇది ఎలక్ట్రానిక్ స్క్రీన్ అన్నమాట. ఇది వచ్చి 7 ఇంచ్ మనకి టీఎఫ్టీ స్క్రీన్ అండి. ఇది చాలా బాగుంటుంది అన్నమాట. ఇప్పుడు మీకు గ్రీన్ కలర్లో ఉంది కదా, అది నేను ఎందుకంటే నేను ఇకో ఆప్షన్లో పెట్టాను అన్నమాట, దానివల్ల మీకు గ్రీన్ కలర్ ఉంది. నేను ఇప్పుడు మార్చాను, స్పోర్ట్స్ మోడల్లో పెట్టాను చూడండి. స్పోర్ట్స్ మోడ్లో మీకు రెడ్ కలర్లో ఉంది, అదే ఇప్పుడు నార్మల్ పెడితే కనుక వైట్ కలర్లో చూపిస్తుంది. సో ఇది స్క్రీను, మన టోటల్ ఫ్రంట్ స్క్రీన్ ఇది చాలా బాగుంది. నెక్స్ట్ ఇక్కడ లెదర్ స్టీరింగు. ఇక్కడ బ్యాక్ సైడ్ నుంచి మన డోర్ని డిక్కి ఓపెన్ చేయడానికి ఇక్కడ ఒక ఆప్షన్ స్విచ్ ఉందండి. దీన్ని ప్రెస్ చేస్తే కనుక బ్యాక్ సైడ్ డోర్ ఓపెన్ అవుతుంది మనకి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇది 7 ఇంచ్ నావిగేషన్ స్క్రీన్ అండి. దీంట్లో నావిగేషన్ ఆప్షన్ ఉంది, మీరు గమనించవచ్చు. అట్లాగే ఇక్కడ డివిడీ ప్లేయర్, ఇది మనం డివిడీ కానీ సిడీ కానీ పెట్టుకోవచ్చు దీంట్లో. ఇది ఆటోమేటిక్ ఏసీ అండి, డ్యూయల్ ఫంక్షన్ అనమాట. అంటే మనం బ్యాక్ సైడ్ కావాలనుకున్నప్పుడు సపరేట్ ఏసీ మనం సెట్ చేసుకోవచ్చు, యువతల పక్క కూర్చున్న వాళ్ళకి సపరేట్ ఏసీ సెట్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసరికి మన సీట్ ఏసీ, మనం కావాలనుకుంటే మన ఇప్పుడు నేను కూర్చున్న సీట్ని నేను ఏసీ ఆన్ చేశాను. సో నా సీట్కి అయితే కనుక ఈ లెదర్ సీట్స్లోంచి మనకి ఏసీ అనేది వస్తుంది, ఇందులోంచి మనకి ఏసీ వస్తుందండి, ఏసీ వెంట్స్ మాట ఇవి. సో అట్లాగే ఈ డ్రైవర్ కో ప్యాసింజర్ డ్రైవర్ కూడా ఏసీ అనేది దీంట్లోంచి వస్తుంది మనం ఇది ఆన్ చేసుకుంటే కనుక. ఈ స్విచ్ ఆన్ చేసుకుంటే దీంట్లోంచి కూడా ఏసీ వస్తుంది. ఇవన్నీ ఏసీ ఫంక్షన్స్. ఇకపోతే ఇక్కడ ఇంకొకటి ఉంది చూసారా, ఇది యాక్చువల్గా వైర్లెస్ సిస్టమ్, వైర్లెస్ ఛార్జింగ్ అండి. క్యూఐ ఫంక్షన్ మన ఫోన్కి ఉంటే కనుక ఫోన్ ఇక్కడ పెడితే ఆటోమేటిక్గా అది ఛార్జ్ అవుతుంది అన్నమాట. సో ఇది ఆన్ చేసింది, నేను ఇప్పుడు ఆఫ్ చేసేస్తున్నాను ఎందుకంటే మా ఫోన్ ఇటువంటి ఫోన్ లేవు. ఇంకపోతే ఛార్జింగ్ పెట్టుకోవాలి అనుకుంటే కనుక ఇక్కడ యూఎస్బీ పోర్ట్ ఒకటి ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకొకటి చిన్న 3.5 mm జాక్ ఒకటి ఉంది. ఇకపోతే ఇంకొకటి ఇది మన లైటర్ కానీ ఏదైనా పెట్టుకునే దానికి యూజ్ అవుతుంది. ఇక్కడ కప్ హోల్డర్స్ పెట్టుకోవడానికి చాలా మంచి స్పేస్ అయితే ఉందండి, కప్ హోల్డర్స్. ఇదేమో సిగరెట్ హ్యాష్ ట్రే యూస్ చేసుకోవాలంటే దీన్ని యూస్ చేసుకోవచ్చు, వద్దనుకుంటే తీసేసుకోవచ్చు. ఇకపోతే నెక్స్ట్ ఇక్కడ ఒక బాక్స్ అయితే ఇచ్చారు కదండి, మన హ్యాండ్ రెస్ట్. ఇది కూడా లెదర్ మాట ఇది. సో ఇది ఓపెన్ చేస్తే కనుక లోపల మీకు ఇక్కడ కూడా ఒక టిక్ గేరు మీరు ఇక్కడ చూడొచ్చు. ఎస్ ప్లస్ ఎస్ మైనస్ అని ఉంది కదా, అంటే స్పోర్ట్స్ వెర్షన్లో కూడా మార్చుకోవచ్చు. అంటే డీలో పెట్టి ఇలా పక్కకు జరిపిన తర్వాత మనం ఇలా ముందుకి వెనక్కి జరిపితే, ఇప్పుడు నేను దీన్ని ఎస్లో పెట్టాను కదా, ఇక్కడ చూడొచ్చు మీరు S1 అని ఉంది కదా. S1 అంటే గేర్ 1లో ఉంది అన్నమాట, అంటే ఫస్ట్ గేర్లో ఉంది. ఇప్పుడు నేను దీన్ని ఫ్రంట్కి దీన్ని జస్ట్ మనం ఇలా ఫ్రంట్కి జరిపితే చాలండి, గేర్లు అక్కడ ఇక్కడ వెళ్ళిపోతాయి అన్నమాట. చూడండి, నేను 8 గేర్లో చూపిస్తుంది మీకు, అది 8 గేర్లో ఉంది కదా. నేను ఇప్పుడు బ్యాక్కి జరుపుతుంటే చూడండి మళ్ళీ గేర్లు తగ్గుతాయి అన్నమాట. ఇది స్పోర్ట్స్ వెర్షన్. అంటే మనం మాన్యువల్గా డ్రైవ్ చేసుకోవాలి అనుకుంటే మాన్యువల్గా, ఆటోమేటిక్గా డ్రైవ్ చేసుకోవాలంటే ఆటోమేటిక్గా యూస్ చేసుకోవచ్చు. వచ్చేసరికి ఇక్కడ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్, ఇక్కడ మీరు చూడొచ్చు వన్ ఇక్కడ పుష్ అని ఉంది కదా, పుష్ చేశాను. పుష్ చేసిన తర్వాత దీన్ని నేను ఇలా తిప్పానండి, అంటే మడ్ అండ్ శాండ్ అని ఉంది అన్నమాట. స్క్రీన్లో చూస్తే మీకు అక్కడ కింద శాండ్ సింబల్ లాగా ఎల్లోయిష్ కలర్లో ఉండి మన ఫోర్ వీల్స్ మనకి ఇక్కడ కనబడుతున్నాయి. అంటే మన వెహికల్కి ఎంత పవర్ వస్తుంది ఏంటి అనేది చూపిస్తుంది అన్నమాట. నేను వెహికల్ డ్రైవ్ చేస్తున్నాను చూడండి కొంచెం, అదిగో నేను వదిలాను. వెహికల్ వదులుతుంటే చూసారా మీకు పవర్ తెలుస్తోంది కదా, మీకు అవి బ్లింక్ అవుతున్నాయి అన్నమాట. అది మడ్ అండ్ శాండ్స్లో. లేదు రాక్స్లో డ్రైవ్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ మనకి రాక్ అనే ఆప్షన్ ఉంటుందండి, చూపిస్తాను చూడండి. ఓకే, రాక్లోకి మనం దీన్ని జస్ట్ ఇలా పుష్ చేశాను అంతే. పుష్ చేయగానే ఇక్కడ మనకి స్క్రీన్లో ఇక్కడ రాక్స్ అన్నీ కనబడుతున్నాయి, చూసారా లేదో మీరు, కనబడుతుందా మీకు ఆ రాక్స్లో. అంటే ఇప్పుడు డ్రైవ్ చేసి చూస్తాను, చూపిడు చూడండి. ఇప్పుడు కూడా మనకు అది ఏ టైర్కి ఎంత పవర్ కావాలి అనేది ఇచ్చుకుంటుంది అన్నమాట. ఇన్ కేసు మనం రాళ్ళలో వెళ్ళినా సరే దాది ఈక్వల్గా ఇండివిజువల్గా ఆటోమేటిక్గా డిసైడ్ చేసుకుని మన కావాల్సిన పవర్ని అది ఇచ్చుకుంటుంది అన్నమాట. సో ఇది వద్దు అనుకుంటే కనుక మిడిల్లోకి మనం ప్రెస్ చేసుకుంటే కనుక అది క్యాన్సిల్ అయిపోతుంది ఈ ఫోర్ వీల్ డ్రైవ్ ఆప్షన్ అనేది. ఓ ఇంకొకటి వచ్చేసరికి ఇక్కడ స్నో ఆప్షన్ కూడా ఉంది. నేను ఇప్పుడు స్నో ఆప్షన్ మీద క్లిక్ చేశాను. స్నో ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత మీరు ఇక్కడ చూడొచ్చు స్నో అని చెప్పి ఇక్కడ కొంచెం స్నో
లాగా పడుతున్నట్టు అట్లా ఉంది. ఈవెన్ మనం అట్లాంటి కండిషన్స్లో కూడా వెహికల్ని డ్రైవ్ చేసుకోవచ్చు. ఇంకొక ఆప్షన్ వచ్చేసరికి ఇక్కడ హిల్ అసిస్టెన్స్ అండి ఇది. ఇప్పుడు నేను దీన్ని ప్రెస్ చేస్తే కనుక మీరు ఇక్కడ చూడొచ్చు స్క్రీన్లో హిల్, అంటే మనం ఏదైనా కొండలు ఎక్కుతున్నప్పుడు కానీ దిగుతున్నప్పుడు కానీ దీన్ని ప్రెస్ చేస్తే వెహికల్ ఒకటేసారి కిందకు రాకుండా స్లోగా మనకు కావాల్సినంత పవర్ తీసుకుంటూ కిందకు వస్తుందన్నమాట. ఇది ఎలక్ట్రానిక్ పార్కింగ్ మోడ్ అండి, అంటే మనకి హ్యాండ్ బ్రేక్ అట్లా ఏమి ఉండదు, ఇది ఇదే మన బ్రేక్ అన్నమాట. నెక్స్ట్ ఇది వచ్చేసరికి హోల్డ్ ఆప్షన్ అంటారు. పనోరమా మూన్ రూఫ్ ఉంది, నేను ఓపెన్ చేస్తాను చూడండి. చాలా పెద్ద మూన్ రూఫ్ అన్నమాట, చాలా బాగుంటుంది. క్లోజ్ చేసేస్తున్నాను. ఇకపోతే మీకు ఇక్కడ చూడొచ్చు చిన్న ఒక గ్లో బాక్స్ లా ఇచ్చారు కదా, ఇది డిఫరెంట్ కలర్ అండి, చాలా బాగుంది. అట్లాగే ఈ గ్లవ్ బాక్స్ కనుక ఓపెన్ చేస్తే ఒకేసారి టప్పని పడిపోదు అన్నమాట, అది చూపిస్తాను చూడండి, స్లోగా రిలీజ్ అవుతుంది అన్నమాట. సో దాదాపు హైయర్ అండ్ వెహికల్స్ అన్నిటికీ కానీ ఈ సిస్టమే ఉంది ఇక్కడ. సో బ్యాక్ సైడ్కు రేర్ సైడ్ చూస్తే కనుక రేర్ కూడా మనకి మంచి స్పేస్ ఉంటుందండి, లెగ్ స్పేసు. అట్లాగే బ్యాక్ సైడ్ మనకి ఏసీ వెంట్స్ ఉన్నాయి, లేకపోతే ఒక చిన్న ఛార్జింగ్ పోర్ట్ అయితే మనకి ఇచ్చారు. మీరు చూడొచ్చు పనోరమా సన్ రూఫ్ అన్నమాట, ఎంత బాగుందో చూడండి. ఫుల్ సన్ రూఫ్ అన్నమాట అండి దీనికి. బ్యాక్ సైడ్ నేను మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను, బ్యాక్ సైడ్ కూడా హెవీ స్పేస్ ఉంది. అట్లాగే మన బ్యాక్ సైడ్ కానీ కూర్చున్న వాళ్ళకి, లేకపోతే హ్యాండ్ రెస్ట్ చూపిస్తాను. ఇది హ్యాండ్ రెస్ట్, మన రెండు కప్ హోల్డర్స్ ఇచ్చారు ఇక్కడ. వెహికల్ అయితే చాలా స్పేసియస్ ఉంటుందండి. లైట్స్ వైట్ కలర్ లైట్స్లో వెలుగుతున్నాయి, ఫాగ్ ల్యాంప్స్ యెల్లో కలర్లో ఇచ్చారు. పోతే ఇంజన్ విషయానికి వస్తే ఇంజన్ 2.5 ఇంజన్ అండి. సో ఇది మాన్యువల్గానే మనం పెట్టుకోవాలి ఇగో లివర్తో, ఆటోమేటిక్ డోర్ అయితే కాదు ఇది. సో 2.5 ఇంజన్, ఆ కనబడుతున్న వైర్లు వచ్చి ఏబిఎస్ సిస్టము. ఇది గల్ఫ్లో కానీ యూరోపియన్ కంట్రీస్లో కానీ వన్ ఆఫ్ ద హైయెస్ట్ సెల్లింగ్ వెహికల్ ఈ ర్యావ్ 4 వెహికల్. సో మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం వచ్చేస్తే కనుక ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ మై ఛానల్. యువర్ రమేష్ సైనింగ్ ఆఫ్, హ్యావ్ ఎ గ్రేట్ డే, బాయ్ బాయ్.